రాజమౌళి గారితో పనిచేయడం ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందండి ఆయనకి. ఒకటి ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించగలరు. ఒక రూమ్లోకి వచ్చి పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాయడం నుంచి మొదలుపెట్టి ఒక ఆలోచన నుంచి మొదలుపెట్టి దాని తర్వాత యాక్టర్స్ని పిలిచి మాకు చెప్పి దాని తర్వాత సెట్లో మళ్ళీ మాకు అది చెప్పేటప్పుడు ఆ సీన్ ఏదైతే ఆయన ఎంత హోంవర్క్ చేసుంటారో అది ఎంత ఈజీగా ఉంటుందో మాకు. కేవలం ఆయన చెప్పింది చేస్తే మాకు అది దానికి ఆయన కన్విన్స్ అయితే అదే ఒక 100 మార్కులు మాకు. దానికి మించి మేము ఎక్కువ కష్టపడట్లేదు. బహుశా ఫిజికల్గా మా టైం ఇవ్వడం, మెంటల్గా మేము స్ట్రాంగ్గా ఉండడం, ఇన్ని రోజులు ఆయనతో ఉండడం, ఆయన ఏమేమి ఆలోచిస్తున్నాడో వాటికి మేము బలంగా మెంటలీ అండ్ ఫిజికలీ బలంగా ఉండడానికి మేము ప్రయత్నించాలి. మిగతా అదంతా హోంవర్క్ సత్యంగా ఐ మీన్ ఐ స్వేర్ టు గాడ్ అది ఇక్కడ ఉన్నారని కాదు కానీ నిజంగా అంత ఈజీగా మా ప్రయాణం జరుగుద్ది. రాజమౌళి గారితో పనిచేయడం ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందండి ఆయనకి. ఒకటి ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించగలరు. ఒక రూమ్లోకి వచ్చి పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాయడం నుంచి మొదలుపెట్టి ఒక ఆలోచన నుంచి మొదలుపెట్టి దాని తర్వాత యాక్టర్స్ని పిలిచి మాకు చెప్పి దాని తర్వాత సెట్లో మళ్ళీ మాకు అది చెప్పేటప్పుడు ఆ సీన్ ఏదైతే ఆయన ఎంత హోంవర్క్ చేసుంటారో అది ఎంత ఈజీగా ఉంటుందో మాకు. కేవలం ఆయన చెప్పింది చేస్తే మాకు అది దానికి ఆయన కన్విన్స్ అయితే అదే ఒక 100 మార్కులు మాకు. దానికి మించి మేము ఎక్కువ కష్టపడట్లేదు. బహుశా ఫిజికల్గా మా టైం ఇవ్వడం, మెంటల్గా మేము స్ట్రాంగ్గా ఉండడం, ఇన్ని రోజులు ఆయనతో ఉండడం, ఆయన ఏమేమి ఆలోచిస్తున్నాడో వాటికి మేము బలంగా మెంటలీ అండ్ ఫిజికలీ బలంగా ఉండడానికి మేము ప్రయత్నించాలి. మిగతా అదంతా హోంవర్క్ సత్యంగా ఐ మీన్ ఐ స్వేర్ టు గాడ్ అది ఇక్కడ ఉన్నారని కాదు కానీ నిజంగా అంత ఈజీగా మా రాజమౌళి గారితో పనిచేయడం ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందండి ఆయనకి. ఒకటి ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించగలరు. ఒక రూమ్లోకి వచ్చి పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాయడం నుంచి మొదలుపెట్టి ఒక ఆలోచన నుంచి మొదలుపెట్టి దాని తర్వాత యాక్టర్స్ని పిలిచి మాకు చెప్పి దాని తర్వాత సెట్లో మళ్ళీ మాకు అది చెప్పేటప్పుడు ఆ సీన్ ఏదైతే ఆయన ఎంత హోంవర్క్ చేసుంటారో అది ఎంత ఈజీగా ఉంటుందో మాకు. కేవలం ఆయన చెప్పింది చేస్తే మాకు అది దానికి ఆయన కన్విన్స్ అయితే అదే ఒక 100 మార్కులు మాకు. దానికి మించి మేము ఎక్కువ కష్టపడట్లేదు. బహుశా ఫిజికల్గా మా టైం ఇవ్వడం, మెంటల్గా మేము స్ట్రాంగ్గా ఉండడం, ఇన్ని రోజులు ఆయనతో ఉండడం, ఆయన ఏమేమి ఆలోచిస్తున్నాడో వాటికి మేము బలంగా మెంటలీ అండ్ ఫిజికలీ బలంగా ఉండడానికి మేము ప్రయత్నించాలి. మిగతా అదంతా హోంవర్క్ సత్యంగా ఐ మీన్ ఐ స్వేర్ టు గాడ్ అది ఇక్కడ ఉన్నారని కాదు కానీ నిజంగా అంత ఈజీగా మా ప్రయాణం జరుగుద్ది.